వెంటనే వాటి మరమ్మతులు కూడా చేయించాల్సిన అవసరం ఉంది. అట్లాగే వరద బాగొస్తే ఆ రోడ్డు కనెక్టివిటీ కూడా మధ్యలో తెగిపోయి తెగిపోవడం అని కాదు కానీ వరద వస్తే కల్వాటు మించి రోడ్డు మించి నీళ్లు పోవడం వల్ల యువతలకి అవతలకి ప్రజలు వెళ్ళే పరిస్థితి లేదు కాబట్టి వెంటనే ఆ కల్వాటు కూడా మంజూరు చేపిస్తామని చెప్పి వారికి అభయం ఇచ్చినాం. సో తొందరలోనే ఆ కల్వాటు కూడా మంజూరు చేపించి వెంటనే ఆ కల్వాటు పనులు కూడా చేపిస్తాం. జై తెలంగాణ, జై.